కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ జగవంతా మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు లాంటి సిటీస్లో ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటారండి? ఆఖరికి మన ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు కూడా దీనికి మినహాయింపు కాదు. రోజుకి కొన్ని లక్షల పని గంటలు ట్రాఫిక్ జామ్ల్లో వేస్ట్ అవుతున్నాయి. 10 కిలోమీటర్లు బండి మీద వెళితే తెల్లటి చొక్క నల్లగా మారడం, మెరుపులీన కళ్ళు మసిమారిపోవడం మనం చూస్తున్నదే. జనంతో వేలాడే సిటీ బస్సులు, పూర్తిగా అందుబాటులోకి రాని లోకల్ ట్రైన్లు, ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం రోడ్లపైకి వచ్చే లక్షలాది టూ వీలర్లు, వేలాది కార్లు, పొగతో దుమ్ము రేపుతూ మోతమోగించే ఆటోలు, వీటన్నింటినీ మేనేజ్ చేయలేక నీరసంగా కనిపించే ట్రాఫిక్ సిబ్బంది, ఇవన్నీ కలిపి నగరజీవి ప్రయాణాన్ని ఒక పెద్ద పజిల్గా మారుస్తున్నాయి. ప్రపంచంలో మనకన్నా ఎక్కువ జనాభా, మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వాహనాలున్న నగరాల్లో లేని ట్రాఫిక్ ఫిగర్ మనకేందుకు? రండి, సమస్యల రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిపోకుండా పరిష్కారాలు గ్రీన్ సిగ్నల్ వైపు దూసుకుపోదాం. ఈ వారం ఈ బాటిల్ నెక్ నుండి బయటపడే దారి కనుక్కుందాం. దానికి ముందు నాగార్జున గారి ట్రాఫిక్ అనుభవాలు ఏంటో తెలుసు. నాగార్జున గారు, ఇట్స్ నైస్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో. అండ్ మోస్ట్ వెల్కమ్ సార్. యూఆర్ అ నోన్ కార్ లవర్. ఎస్. M6, BMW 7 సిరీస్, సూపర్, వన్ ఆఫ్ విచ్ యూ ఆర్ యూజింగ్.
సో హైదరాబాద్ ట్రాఫిక్ లో హౌ ఆర్ యువర్ హై ఎండ్ కార్స్ హెల్పింగ్ యూ? ఓకే, బిఫోర్ ద హై ఎండ్ కార్స్ ఐ జస్ట్ వాంట్ టేక్ కొంచెం హిస్టరీలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చెప్తాను. 1963 నుంచి మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం అండ్ నాకు బాగా గుర్తు అప్పుడు ట్రాఫిక్ కానీ ఇది కానీ రోడ్ నెంబర్ 2 కానీ ఏరియాస్ అన్నీ అసలు మేబీ 5 మినిట్స్కి ఒకసారి కార్ వచ్చేది అండ్ ఇది అండ్ నాకు బాగా గుర్తు మేము పంజాగుట్లో రెగ్యులర్ ప్రీమియర్ పద్మిని ఉండేదండి. నాకు 1977 ప్రీమియర్ పద్మిని కార్ ఉండేది. పంజాగుట్లో 4th గేర్ వేస్తే పారడైజ్ సర్కిల్లో 4th గేర్లోనే వెళ్ళేవాళ్ళం. ఐ రిమెంబర్ దట్ అండ్ ఐ యూస్ టు థింక్ ఓకే, నేను వెన్ ఐ డబ్బు సంపాదించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఐ వాంట్ బై ఏ నైస్ స్పోర్ట్స్ కార్. సో విదిన్ 83, 84, 85, 86లో స్పోర్ట్స్ కార్ కొనుక్కున్నాను, ఒక పోర్ష్ కొనుక్కున్నాను అండ్ ఐ యూస్ టు డ్రైవ్ స్టిల్. మేబీ ఒట్టి 4th గేర్లో వెళ్ళేవాడిని కాదు, అక్కడ 2nd, 3rd, 4th కి మార్చుకుంటూ వెళ్ళేవాడిని. బట్ స్టిల్ ఇట్ యూస్ టు బి ఒక బ్యూటిఫుల్ ప్లెజర్ డ్రైవింగ్ దోస్ కార్స్. దట్ కంటిన్యూడ్ అండ్ స్లోలీ ద ప్లెజర్ ఆఫ్ ఆ డ్రైవింగ్ ఆఫ్ స్పోర్ట్స్ కార్స్ని వాటిని ఇక 1, 2, 1, 2లో వెళ్ళటం జరిగింది. రీసెంట్గా అంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఐ హ్యాడ్ అ పోర్ష్ ఎస్యూవి కయాన్ అని, అది 1st గేర్ దాటి వెళ్ళేది కాదు. బికాస్ ఆఫ్ దట్ నాకు కరెక్ట్గా లీటర్కి 2 కిలోమీటర్లు ఇచ్చేది అసలు కథలు కాదు. దెన్ ఆ టైంకి వచ్చేటప్పటికి కొంచెం నా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ బోత్ మై సన్స్ ఆర్ కార్ అగైన్ ఎంతూజియస్. ఇంటికి వెళ్ళినగానే కారు ఇదే గొడవ, ఎస్పెషలీ నాగ చైతన్య ఇస్ మోర్ ఇన్ టు దట్. సో ఫైనల్లీ సమ్ హౌ ఐ కన్విన్స్డ్ మై సెల్ఫ్ బికాస్ ఆఫ్ మై నా ప్యాషన్, దెన్ ఐ బాట్ ది M6. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్, 3 కిలోమీటర్ల కన్నా ఇవ్వదు అది. దెన్ ఐ డిసైడెడ్ టు బై మై సెల్ఫ్ BMW 7 సిరీస్. అప్పుడప్పుడు మన రోడ్ నెంబర్ 48 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్కి ఇట్స్ అబౌట్ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్, రావడానికి 45 నిమిషాలు పడుతుంది. అంటే యాక్చువల్లీ ఆ 7 సిరీస్ కొనుక్కోవడానికి ఓన్లీ రీజన్ ఇస్ టు బ్రింగ్ మై లివింగ్ రూమ్ ఇన్ టు ద కార్. దాని వేరే టెక్నాలజీ కానీ మిగతా అది అన్నీ అనవసరం అండి. దాంట్లో ఒకటే టెక్నాలజీ పనిచేస్తుంది, పక్కన ఏమన్నా మరీ దగ్గరగా వస్తే కుయ్యి 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 అని మొదలు పెడుతుంది. సో ఇమీడియట్లీ డ్రైవర్ గెట్స్ అండ్ పక్కన కారు ఉందని చెప్పి తప్పని ఆపేయటం. సో దట్స్ ఆల్ ద టెక్నాలజీ వేస్. మీరు టాటా నానో కొనుక్కోండి, BMW 7 సిరీస్ కొనుక్కోండి, ఏదైనా సరే ఇట్స్ ద సేమ్ థింగ్ ఇన్ ఆర్ ట్రాఫిక్. వాట్ ఈస్ ద రీజన్ ట్రాఫిక్ ఇంతలా కంజెస్ట్ అయిపోవడానికి? వాట్ ఈస్ ద రీజన్? డూ యూ బ్లేమ్ ఎనీ వన్? నో, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ది సిటిజన్స్ ఆల్సో బ్లేమ్ చేయడం ఇష్టం లేదండి. లైక్ ఐ టోల్డ్ యూ, నేను 1980లోనో 85లోనో చక్కగా ఇక్కడ 4th గేర్ వేసుకుంటే చక్కగా వెళ్ళేవాడిని. ఈ సిటీ వాజ్ బిల్ట్ ఫర్ దాట్. ఆ రోడ్లు నైజాం కట్టిన రోడ్స్ అండి, అప్పుడు సిమెంట్ రోడ్స్ నాకు బాగా గుర్తు. ఆ రోడ్డు మీద తారు వేసేసి ఇటు ఒక 10 అడుగులు అటు ఒకటి 10 అడుగులు పెంచేశారు. కార్లు రోడ్డు సైడ్లో పార్క్ చేసుకోవడానికి చోటు లేదు. సిటీ ఎక్స్ప్లోర్డ్ అయిపోయింది టోటల్గా, 1000% పెరిగిపోయింది. సిటీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అండ్ వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేయలేదు. అంటే గవర్నమెంట్ ప్లానింగ్ ప్రాపర్గా జరిగేటట్టు చూడాలి. అండ్ ఇప్పుడు రోడ్ తీసుకుంటే, సపోజ్ మీ ఇంటి దగ్గర నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకుంటే, అంటే మిగతా సిటీ రోడ్స్ అన్ని పక్కన పెడితే, ద రోడ్ ఈస్ క్వైట్ వైడ్ ఇనఫ్. ఎంతకన్నా చాలా సన్న రోడ్లు. వీ హావ్ బీన్ టు లాట్ ఆఫ్ టైమ్స్ టు ఫారిన్ కంట్రీస్, పర్టికులర్లీ యూరప్ తీసుకుంటే మన రోడ్ల కన్నా చాలా సన్న రోడ్లు కదండి. ఈవెన్ ఇన్ ద సిటీస్ ట్రాఫిక్ ఇలా జామ్ అయిపోవడం కానీ ఇదైపోవడం కానీ లేదు కదా. సో రోడ్లు బాగా ఉండకపోవడం ఈజ్ జస్ట్ నాట్ ద రీజన్, ఆబ్వియస్లీ. డెఫినెట్లీ నాట్ ద రీజన్, డెఫినెట్లీ నాట్ ద రీజన్. అది మనలో ఉందండి, మన డ్రైవర్స్, మన కార్లు డ్రైవ్ చేసేవాళ్ళు. ఐ మీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. మా ఇంటి పక్కనే ఒక స్కూల్ ఉందండి, చిన్న చిన్న పిల్లలు మోటార్ సైకిల్ మీద ఆటి మీద 1 వే అని కూడా లెక్క చేయకుండా వచ్చేస్తారు అడ్డంగా. అసలు ఫస్ట్ ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు అని కాదు, వాళ్ళకి వాళ్ళ సొంత లైఫ్ మీద, వాళ్ళ పిల్లల లైఫ్ మీద కూడా
దే డోంట్ హ్యావ్ దట్ సెన్స్. అండ్ అసలు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయటం మనకు తెలియదండి. ఐ థింక్ రూల్స్ ఫాలో చేయటం అంటే మనకి ఏదో అదొక నామోషియో ఏదో సంథింగ్ లైక్ దట్. మేము చేసిన చిన్న దీంట్లో అండి, ఈవెన్ ద ట్రాఫిక్ కానిస్టేబుల్స్ హూ ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ కానిస్టేబుల్స్, వాళ్ళకి వచ్చి జీతంలో దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్యాషన్ అండ్ ఒక జంక్షన్లో నిలబడి పాపం ప్రతంగా చేసే వాళ్ళని చూసామండి. ట్రాఫిక్ జామ్ అవుతున్నా పట్టించుకోకుండా పక్కెళ్ళి ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళని చూసాం. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఇన్సెంటివ్స్, బాగా చేసినందుకు ఇన్సెంటివ్ లేకపోవడం, తప్పు చేసిన వాడికి శిక్ష లేకపోవడం. ట్రాఫిక్ అనే కదండి ఫర్ ఎనీథింగ్ ఎనీథింగ్. ఈవెన్ మీ స్టూడియోలో కూడా ఎవరన్నా బాగా చేస్తే వాడిని ప్రమోట్ చేస్తారు, బాగా చేయకపోతే తీసేస్తారు. ప్రైవేట్ సెక్టర్స్ లో ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్స్ లో ఉంటుంది అది. అక్కడ పర్టికులర్గా ట్రాఫిక్లో లేకపోవడం అనేది బిగ్ బిగ్ థింగ్ అనండి. జనరలీ టు ఆల్ ది ఎంప్లాయీస్, ఈవెన్ ద ఫిల్మ్ వాళ్ళు ఇమ్మీడియట్గా పిలిచి చెప్తారండి, వాడు బాగుంది, భోజనం బాగుంది అంటే బ్రహ్మాండంగా ఉందని మరి ప్రొడక్షన్ హెడ్ని పిలిచి ఐ టెల్ యునో. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్ ఇఫ్ ద గవర్నమెంట్ కెన్ డూ దట్. ఇన్ అవర్ ప్రోగ్రామ్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ దట్ అండి, కాంపెన్సేషన్, ఐ మీన్ సరిగ్గా చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్, చేయని వాళ్ళకి చేయని వాళ్ళని శిక్షించడం. చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. ఐ షుడ్ స్టార్ట్ అ ప్రైవేట్ ఫండ్ అండి. ఐ విల్ ఇఫ్ సంబడి కెన్ స్టార్ట్ అ ప్రైవేట్ ఫండ్ టు గివ్ ఇన్సెంటివ్స్, ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు. యూ కమింగ్ ఫార్వర్డ్ యువర్ సెల్ఫ్ సేయింగ్ దట్ మీ సర్ని ఏమన్నా ఉంటే చేయగలుగుతాను, ఇట్స్ అ బిగ్ థింగ్ అండ్ ఐ థింక్ మోస్ట్ పీపుల్ షుడ్ డూ దట్. ఫ్యాన్స్ అనే కాకుండా దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ రిగార్డ్ యూ యాజ్ అ వెరీ డీసెంట్ గై, అండ్ మీరు చెప్పింది ఏదైనా కూడా ఇట్ విల్ రీచ్ సో మెనీ పీపుల్, పర్టికులర్లీ యంగ్స్టర్స్, రైట్? ఇఫ్ యూ కెన్ గివ్ దెమ్ అ లిటిల్ బిట్ అబౌట్ ట్రాఫిక్. మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ ఇస్ సంథింగ్ అసలు అబ్సల్యూట్లీ క్రిమినల్ అండ్ నోనో. నాకేం అవ్వదు, నాకు తాగితే నేను నాలుగైదు డ్రింక్స్ తీసుకుని కూడా ఐ కెన్ డ్రింక్ అనుకుంటే చాలా తప్పు అది. డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ బికమింగ్ అ మేజర్ ప్రాబ్లం మన ఇండియాలో, అది బాగా ఎక్కువ అవుతుంది డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. అది ఒకటి యంగ్స్టర్స్ షుడ్ టేక్ ఇన్ టు మైండ్, కర్బ్ దిస్ ప్రాబ్లం, దట్ దే షుడ్ నాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.